గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఏపీ అంతటా ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం ప్రజలు వీధుల్లో పోరాటం చేస్తున్నారు. హస్తినలో ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు. ఎవరి నోట విన్నా హోదా మాటే ప్రతిధ్వనిస్తోంది. ఒక్క సినిమా పరిశ్రమ తప్ప అంటున్నారు కొందరు. తమ సినిమాలకు రాయితీలు కావాలన్నా, షూటింగ్లకు అనుమతులు కావాలన్నా ప్రభుత్వాల వద్దకు పరుగులు తీసే ఇండస్ట్రీ పెద్దలు హోదాపై ఎందుకు గలం కలపడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది, అయినా సినిమా పెద్దలు ఎవరూ స్పందించటం లేదు. ఒకప్పుడు రాష్ట్రానికి కష్టం వచ్చిందంటే జోలె పట్టి ఊరు వాడ తిరిగి చందాలు వసూలు చేసి సహాయక చర్యలకు అందించిన పవిత్రత ఉంది. సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన వారు ఉన్నారు. మరి అలాంటి పరిశ్రమకు బాధ్యత లేదా? సినిమాలను ఆదరించే ప్రజలే హోదా కోసం పోట్లాడుతుంటే పరిశ్రమ పెద్దలు పట్టించుకోరా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు ఇదే అంశంపై విమర్శించారు. తర్వాత మౌనం దాల్చినా ఆయన రేపిన చిచ్చు మాత్రం ప్రకంపన సృష్టిస్తోంది. సినిమా వాళ్లకు వాళ్ల స్వార్థం తప్ప రాష్ట్ర హక్కులు అవసరం లేదా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో పార్టీలకు అతీతంగా సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇమేజ్తో సంబంధం లేకుండా ముందుంటున్నారు. రైతుల కోసం ప్రధానితో కొట్లాటకు దిగుతున్నారు. జల్లికట్టు కోసం జనాలతో కలిసి ఉద్యమించి హక్కులు కాపాడుకున్నారు. నీటిలో జరిగిన అన్యాయం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంటే వారంతా వెళ్ళి కుటుంబాన్ని ఆదుకోవడమే కాదు, కేంద్రం తన విధానాలు మార్చుకోవాలని పంతం పట్టి నెరవేర్చుకున్నారు. సినిమాల్లో ఎలా అలరిస్తున్నారో సామాజిక బాధ్యతలోనూ అంతే ముందున్నారు. మరి మన దగ్గర వారికి కష్టం వస్తేనే ధర్నాలు దీక్షలు చేస్తారా? పన్నులు పెరిగాయని ఇటీవల సినిమా థియేటర్లు బంద్ చేశారు, కానీ నిర్మాతలు షూటింగ్లు ఆపలేదు, కాల్ షీట్లు రద్దు చేసుకోలేదు, ఎగ్జిబిటర్లు నష్టపోయారు, థియేటర్లను నమ్ముకున్న పేదలు కడుపు మాడిందని విమర్శలున్నాయి. అంటే ఇక్కడ సినిమా పరిశ్రమ పెద్దలంతా సేఫే, ఇలా తమ స్వార్థం చూసుకొని సామాజిక బాధ్యతను వదిలేస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. మరోవైపు తరచుగా తనదైన విమర్శలతో విరుచుకుపడే పోసాని కృష్ణమురళి హోదా అంశంలో ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు చంద్రబాబును అద్భుత నాయకుడిగా అభివర్ణించారు, కార్యదక్షుడిగా చాటారు. అదే పోసాని ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. హోదా అవిశ్వాసం విషయంలో రోజుకో నిర్ణయంతో సీఎం చంద్రబాబు నాయుడు జనాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మరి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న పోసాని ఆధారాలు చూపించగలరా? చంద్రబాబు యూటర్న్ గురించి మాట్లాడుతున్న పోసాని పార్టీలు మార్చలేదా? ఏ ఎండకు ఆగొడుగు పట్టారన్న విమర్శలు ఎదుర్కోవడం లేదా? హోదా అంశంపై సినిమా పరిశ్రమ స్పందిస్తున్న తీరు, చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి, అంతేకాకుండా ఇతర విషయాలన్నీ కూడా మాట్లాడడానికి పోసాని కృష్ణమురళి గారు టీవీ ఫైవ్ స్టూడియో మన స్టూడియోకి వచ్చారు. అసలు ఇండస్ట్రీ బాధ్యత ఏంటి, పోసాని మురళి ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం టాప్ స్టోరీలో. ఎస్, పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. ప్రముఖ మాటల రచయిత, ప్రముఖ నటులు, దర్శకులు, అంతేకాకుండా సినిమా పరిశ్రమే కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, కొండ బద్దలుగున్నట్టు మాట్లాడతారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న భీతి అసలే లేదు, భయం అంతకన్నా లేదు. నోటికి ఎంతొస్తే అంత, ఏదొస్తే అంత కూడా మాట్లాడతారన్న విమర్శలు కూడా ఉన్నాయి. చూద్దాం ఈరోజు ఎంతవరకు పూర్తి స్థాయిలో సాక్ష్యాలు తెస్తున్నారో, ఎంతవరకు నిజాలు మాట్లాడుతున్నారో, ఆయన గత వారం రోజుల నుంచి చేస్తున్న దాని ఇంకా ఎవరున్నారో, ఏం చేయబోతున్నారో, రాష్ట్రానికి ఏం సాధించబోతున్నారో, ఆయన మాటల వల్ల ఎవరికి నష్టం కలిగిందో, ఎవరికి లాభం కలుగుతుందో కూడా చూద్దాం. నమస్కారం సార్. నమస్తే అన్న. మీరు గత వారం రోజుల నుంచి, అంటే గత వారం రోజులే కాదు, సినిమా పరిశ్రమలో ఏం జరిగినా, రాజకీయంగా ఏం జరిగినా సరే, మన స్టూడియోలో వి హనుమంతరావు గారి మీద మీరు మాట్లాడిన తీరు, ఆయన స్పందించిన తీరు ఆ రోజు మనం చూసాం. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి మాట్లాడితే, ప్రత్యేక హోదా జరుగుతున్న సమయంలో, హోదా కోసం ఉద్యమిస్తున్న ఈ సమయంలో, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి వస్తారని చెప్తున్న ఈ సమయంలో సినిమా పరిశ్రమ అంతకు మాట్లాడితే, మీరు ఈరోజు కూడా షూటింగ్ జరుపుకున్నారు, అంటే షూటింగ్లు మీరు జరుపుకుంటూనే ఉంటారు, మీకు ఆదాయానికి తగ్గటానికి వీల్లేదు, మీకు హోదా తగ్గటానికి వీల్లేదు, మీ పరిశ్రమ బాగుండాలి, ప్రజలు ఎటుపోయినా మీకు సంబంధం లేదు, ఈవెన్ అప్పుడు అంటే రాష్ట్రం కలిసి ఉండాలి అన్నప్పుడు కూడా చాలా తక్కువ మంది మాత్రమే చేశారు. అంతేకాకుండా 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ కుమ్మక్కైనంత ఇంకెవరో కాల. నేనేమంటానంటే, ప్రభుత్వం అనేది ప్రజలే నిర్మించుకుంటారు.
ఏర్పాటు చేసుకుంటారు మా హక్కులతో మా ఓటుతో. రైతు ఓటేసి తన వ్యవసాయం వాడు చేసుకుంటాడు, కుమ్మరి వాడు కుండలు తయారు చేసుకొని వాడి పని వాడు చేసుకుంటాడు, దర్జీ ఓటేసి తన బట్టలు తను కుట్టుకుంటాడు, ఉద్యోగస్తులు తను ఓటేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మహిళలు ఓటేసి వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటారు, మా శ్రమ వాళ్ళు కూడా ఓటేసి మా శ్రమాలు మేము చూసుకుంటాం. అంటే మీకే మీకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చిందని ఒకరో తిట్టుకొని నిన్నదాక శంఖ నాకుని బీజేపీ తెలుగుదేశం నాకుని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నాకు అందరు ముగ్గురు ఒకటైపోయి అన్నీ చేసుకొని మీకేదో కష్టం వచ్చిందని మళ్ళీ ప్రత్యేక హోదా చెప్పి రోడ్ల మీద రారే అంటారా? మరి మాతో పాటు ఓటు అన్ని వర్గాల వాళ్ళు వేశారు, మరి వాళ్ళందరూ పిలవడే ఆడాళ్ళు బయటికి రండి, కుండలు తయారేసేవాళ్ళు బయటికి రండి, కూరికెళ్ళేవాళ్ళు బయటికి రండి. ఈ సమాజాన్ని మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి ఏం చేద్దామనుకున్నారు మీరు? ఎవరిని చంపాలనుకున్నారు మీరు? మిమ్మల్ని నమ్మి అందరు రోడ్డు మీదకి వస్తాం. ఎన్నిసార్లు అడ్డు మమ్మల్ని కొట్టారు? ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు, మీకు తెలుసు కదా, తెలుసు కదా. అదే రోడ్డుతో ప్రత్యేక హోదా వద్దు అన్నాడు, మీకు తెలుసు కదా. వద్దని ఎప్పుడు చెప్పారు? వద్దని ఎన్నిసార్లు అన్నట్టు టీవీ, ఇది కూడా మీకు తెలియకపోతే లేచారిపోతా టీవీ నుంచి, ఇది కూడా మీకు స్పృహ లేదంటే మీ జర్నలిస్ట్కి నాకు అక్కర్లేదండి, అది ఇస్తానన్నారు కదా, ఇది ఇస్తాను అన్నాడా? ప్యాకేజీ దానికన్నా బెటర్ ప్యాకేజీ ఉంటే ఇస్తాను ఒప్పుకుంటా అన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాట మార్చాయంటే అర్థం ఉంది, సాంసరావు కూడా మాట మారుస్తాడా పోస్తాను కృష్ణమూర్తిని ఆ బఫూన్ చేయడానికి? ఇదే టాపిక్ అయితే నేను వెళ్ళిపోతా, మీరు నిజాయితీకి మాడితే నేను ఉంటా. చంద్రబాబు దేనికి ప్రత్యేక హోదా, వాళ్ళు ప్రత్యేక అన్ని దాన్ని ఈక్వల్గా ఇస్తా అన్నారు, హోదా మాట ఎత్తకండి అన్నాడా? ప్రత్యేక హోదాకి ఈక్వల్గా ప్యాకేజీ ఉంటుందంటే ఒప్పుకుంటా అన్నాడు. ఒప్పు ప్రత్యేక హోదా ముఖ్యం అనలేదు, ఎప్పుడు అనలేదో చెప్పండి వెళ్ళిపోతా. ప్రత్యేక హోదా కావాలన్నారా లేదా? కూర్చో, ముందు కూర్చోండి, నేను వింటా చెప్తాను, మీతో మాట్లాడాలి, ఈ నిజాలు జనాలు తెలియాలి. మేము బఫులు అంటా రాలా ఇక్కడ, ప్రత్యేక హోదా చంద్రబాబు అనలేదా? ప్రత్యేక హోదా కావాలని అన్నాడు. ఆపండి, అవి ఆపండి, కావాలన్నాడు కదా, కూర్చోండి ముందు, నుంచి ఉంటానే హుషారు ఉంటుంది. ప్రత్యేక హోదా కావాలన్నారు కదా అన్నప్పుడు జనం రోడ్డు మీదకి ఎందుకు పెట్టించారు? ఎందుకు కొట్టారు జనాన్ని? చలసాలి శ్రీనివాస సుఖపడి ఎందుకు లాగేశారు? టెంట్లు ఎందుకు పడగొట్టారు? ఎందుకు లాంటర్లు కొట్టారు? ఎందుకు పక్కలో కొట్టాడు? ప్రత్యేక హోదా ప్రేమంటుగా రోడ్డు మీదకి వచ్చారు, నువ్వు ఆనందపడాలి కదా, ఎందుకు కొట్టించావు? నువ్వు ఆనందపడాలి, ఎందుకు కొట్టించావు? చెప్తాను నేను అది చెప్పండి. ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత, అంటే 14th ఫైనాన్స్ కమిషన్ తీసేసి చెప్తాను నేను, అంటే విషయం చెప్తాను. మాట్లాడండి, నన్ను మాట్లాడినండి. మీరు నేను కంప్లీట్ అయినా కదా చెప్పాలి మీ మాట వింటా. జనాలకి 60% చదువు లేని వాళ్ళు ఉంటారు, అందుకని వాళ్ళకి అర్థమయ్యే భాష చెప్పండి. నీతి ఆయోగ్ అంటే ప్రణాళిక రద్దు. నేను సృష్టించింది కాదు ఇది, కాదు ఇది భారతీయ జనతా పార్టీ సృష్టించింది, కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. నీతి ఆయోగ్ నాకు తెలుగులో చెప్పడం రాదు, తెలుగులో నాకు చెప్పడం రాదు. అవ్వచ్చు, నీతి ఆయోగ్ అంటే తెలుగులో చెప్పడం రాదు ఎవరికి, కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారిని తెలుగులో ఏం చెబుతాను, ఇంగ్లీష్ లో ఏం చెబుతాను? దట్ ఇస్ అ నౌన్. మనం ఏం చెప్పాలంటే, ఏమండి కేంద్రం ఇలా ఉంది, బాబు గారు ఇలా అన్నారు అది చెప్పండి. రైట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు, ఓకే కదా, అర్థమవుతుంది, అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ చేసేది అంటే సలహాలు ఇచ్చే సంస్థలు 2017 తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక కేటగిరీ హోదా మేము ఇవ్వటం లేదు, ఇస్తున్న ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తరాఖండ్కి, జమ్మూ కాశ్మీర్కి కూడా తీసేస్తాము. తీసేసి ఏదన్నా రాష్ట్రానికి కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే ఎక్కడ ఇబ్బందులు అంతవరకు సహాయం చేస్తాం తప్ప చేయమన్నారు. అంతేకాకుండా 32% నుంచి 42%కి నిధులు పెంచారు, జనాభా ప్రాతిపదికన నిధులు పెంచారు. ఈ రెండు ఉపయోగించి ఇంకే రాష్ట్రానికి ఇవ్వటం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభలో ఒప్పుకున్నాం కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి, ఆ మేరకు నిధులు మేము ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రకటించారు. దీనికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఈక్వల్గా ఇస్తారంటే మాకు అభ్యంతరం లేదని చెప్పారు. కానీ అది చట్టబద్ధతగా చేయలేదు, ఈక్వల్గా చేయలేదు. పైగా అనేక ఈశాన్య రాష్ట్రాలకి మరో 2 సంవత్సరాలు జిఎస్టీలో కన్సెషన్ ఇచ్చారు. ఇది జరిగింది. ఒకటి క్లారిఫికేషన్, ఆ చంద్రబాబు ఏమన్నారు, దానికి ఈక్వల్గా ఇస్తారంటే నాకు అభ్యంతరం లేదు. ఎస్, ఎక్కడ ఒకసారి చూపించండి నాకు ఒకసారి.
ఆయన మాట ఎక్కడ ఏ జట్లీతో అన్నమా అన్నట్టుగా ఒక వీడియో క్లిప్పింగ్ అయింది. ఎస్ పీసీఆర్ జట్లీతో ఒక్క నిమిషం అసలు మాకు ప్యాకేజీ వద్దు, ప్యాకేజీ హోదా కావాలి అన్నప్పుడు చెప్పండి, ప్రత్యేక హోదావే కావాలి, ప్యాకేజీ వద్దు అన్నట్టు చెప్పండి. అది కాదు అన్నది, ఈక్వల్ గా ఇస్తానంటే తీసుకుంటా అన్నారు. ఈక్వల్ గా అంటే ప్రత్యేక హోదా లేదని తేల్చేసిన తర్వాత, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని జైట్లీ గారు చెప్పిన తర్వాత దానికి ఈక్వల్ గా ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. తర్వాత ఏమని చెప్పండి, తర్వాత ఏమని చెప్పండి, ఒప్పుకున్న తర్వాత ఏమన్నారు, ఏమేమి జరిగింది చెప్పండి. ఎస్, తర్వాత ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ చేయలా, క్యాబినెట్ అప్రూవల్ చేయలా. అంటే ఈ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వచ్చినా చట్టబద్ధత ఉంటేనే మనకు నిధులు వస్తాయి, ఆ పని చేయలా. ఆ పని చేయకపోగా ఏదైతే ప్రత్యేక హోదా 2017 తర్వాత ఇవ్వను అన్నారో ఆ రాష్ట్రాలకి పొడిగించారు. అంటే నాకు కానీ ప్రజలకు కానీ కొంచెం చదువుకున్న వాళ్ళకి ఏం తెలుసు అంటే, మాకేం తెలుసు అంటే, చంద్రబాబు గారు ఫస్ట్ ఎలక్షన్ టైంలో ప్రత్యేక హోదా అంటే 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు కావాలండి అన్నారు. అది అందరం మాటకుండా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఎందుకయ్యా, వేరే ప్రాబ్లం వస్తుంది, దాని ఈక్వల్గా మీకు ఏం కావాలో దానికి తగ్గకుండా అన్నీ ఇస్తా ఉన్నారు. వినగానే చంద్రబాబు గారు ఎస్ ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు కదా, దానికి మేము వద్దు పక్కన పెట్టండి, మాకు దీనికే కట్టుబడి ఉన్నాం అన్నాడు. దానికి జైట్లీ గారికి సన్మానం చేశారు, నమస్కారాలు పెట్టుకున్నారు, షేకండ్ ఇచ్చుకున్నారు, ఆ పని చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన మళ్ళా నాకు హోదా కావాలి ఎందుకన్నారు, అది కూడా చెప్పండి ఒకసారి. హోదా ఎందుకు కావాలన్నారంటే ఇది ప్యాకేజీ కూడా ఇట్లా, ప్యాకేజీ కూడా ఇట్లా ఒక మాట ఎన్నాళ్ళ తర్వాత ఒక మాట అన్నారు, బడ్జెట్ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నారు, బడ్జెట్ తర్వాత అంటే మధ్యలో 4 ఏళ్ళు సంసారం చేశారు, 4 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు చేశారు. చెప్తాను అంటే ఏంటంటే, ప్రత్యేక హోదా 2017 వరకు చాలా రాష్ట్రాలకు ఉన్నాయి కాబట్టి 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, మీ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం కుదరదు, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేసాం మనం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పు, ఎందుకంటే ఇప్పటికి కూడా 4 లక్షల కోట్ల రూపాయలు ఈశాన్య రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్కు మనం ఖర్చు పెడుతున్నాం, సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే మీరు సెక్యూరిటీ అనుకోండి, ప్రత్యేక హోదా అనుకోండి, ఇతరత్ర అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, జమ్మూ కాశ్మీర్ ఒక్కదానికే 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, అంటే చుట్టూ బోర్డర్ని ఇదని రక్షించుకోవడానికి. ఇటువంటివన్నీ ఉండదు ఇక అని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కల్పించలేదు కాబట్టి, ఈ బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి, ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి ప్రత్యేక హోదా కావాల్సిందని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటారు. ఎస్, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక నిధులు కావాలంటున్నారు కదా. నిన్న మన టీవీ చూశారుగా, ఇవాళ చూశారుగా టీవీ చూస్తున్నారుగా మీరు, ఆయన సుధా సోదరి గారు జైట్లీతో మాట్లాడవచ్చు ఏమన్నారు, మళ్ళా ఆ మాటలు ఏమైనాయి, ఎందుకు మారుతున్నాయి, తేడా ఏమన్నారు, జైట్లీ ఎందుకు మారుతున్నాయి, ఇస్తారంటే అభ్యంతరం లేదు. అవును కాదు నాన్న, మీరు ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇస్తా అంటే అభ్యంతరం ఎవరికి ఉంటుంది, మీకు ఉంటుందా నాకు ఉంటుందా, మీరు జనాన్ని మొత్తం ఏమన్నా మీకు నొప్పి వస్తే మాకు నొప్పి రావాలి, మీకు నొప్పి లేకపోతే మాకు నొప్పి రాకూడదు, మీ ఆనందం ఉంటే మేము ఆనందంగా ఉండాలి, మీరు ఏడ్చినప్పుడే మేము ఏడవాలి అంటే అట్ట, మీరు ప్రత్యేక హోదాన్ని మేము నమ్మాం, ఓ ఇన్ని వస్తాయి కావాలా అన్న వేస్తా అన్న వస్తాయి అన్న మనిషివి నువ్వు మాట మారి ప్యాకేజ్ తీసుకున్నావు, జనం రోడ్డు మీద కూర్చారు, ఎందుకు జనానికి కూర్చావు, జనం కూర్చోబట్టి ఎందుకు ఒక లైవ్ షోలో ఎందుకు అంత కన్విన్స్ చేయాలా, దీనివల్ల లాభం ఉంది, దీనివల్ల ఇష్టం ఉంది అని ఎందుకు ప్రతిపక్షాన్ని పెట్టుకుని డిబేట్ చేయాలా, ఎందుకు సిపిఎం సిపిఐని కూర్చోబెట్టుకోవాలా, ఎందుకు చలసారి ఇలాంటి మేధాలను కూర్చోబెట్టుకోవాలా, వీళ్ళందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడారు కదా, ఇప్పుడు నువ్వు ఒక్కడే పోయి సెంటర్కి వెళ్ళి మాట్లాడుకొని వచ్చావు కదా, వచ్చిన పెద్ద మనిషివి ఏమండి ఇది రాష్ట్ర సమస్య, నా ఇంటో సమస్య కాదు అని పబ్లిక్ డయాస్ మీద కూర్చోబెట్టి ఆ పక్క ప్రతిపక్ష నాయకుడిని ఈ పక్క పెద్దల్ని కూర్చోబెట్టి ఏమండి ఇది పెద్ద ఇష్యూ జరిగింది, ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వనంటున్నారు ఎందుకు సార్ అని మేము అడుగుతాం అంటప్పుడు ఇవి మాకు ఇస్తా అన్నారు, ఇవి మాకు ఇవ్వు, మరి దానివల్ల మనం రాసి ఉంది కదండి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అప్పుడు వీళ్ళందరూ తీసుకున్నారు ఢిల్లీలో అడగాలి కదా, నీకు ప్రత్యేక హోదా నీకు ఇష్టమైనప్పుడు తీసుకున్నారు, మళ్ళీ సెంట్రల్తో మీకు లాలూచి ఉంది కాబట్టి వాళ్ళ మాట ఎందుకు నాలో వాళ్ళ మాట, ప్రత్యేక హోదా ప్యాకేజీ కాకుండా మిగతా లాసులు లేవా, మిగతా నష్టాలు లేవా, చలసారి శ్రీనివాస్ గారు చెప్పలేదా, హోదా రాకపోతే ఎంత లాభమో, హోదా వస్తే ఎంత లాభమో చెప్పారు కదా, చెప్పినప్పుడు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంతమంది పెద్దల్ని మీతో కూర్చోబెట్టుకొని
ఎంత మిత్రపక్షాలని ప్రతిపక్షాలు కూర్చోబెట్టుకొని దీన్ని సెంట్రల్ తీసుకెళ్ళి మీరు మాట్లాడారు చెప్పండి. మీకు ఎవరు తీసుకెళ్లరు, మీకే పేరు రావాలి. మీరు ఎక్కడ వెళ్ళారు, హోదా పట్టుకొచ్చా? మేమందరం చప్పట్లు కొట్టుకొని పార్టీలు చేసుకున్నాం. మళ్ళా కొన్నాళ్ళు కాపురం చేసి మీకు మీకు ఏదో మూడింది. ఏం మూడింది? పోలవరం నాకేమని మీకు వద్దని, నాకేమని మీకు వద్దని. నిన్న అరుణ్ కుమార్ గారు బయటపెట్టారుగా, రాష్ట్రం కోరబట్టి అని మెన్షన్ చేసి ఇంగ్లీష్లో అందుకు ఇచ్చాం అన్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారో మీకు ఆయన యథాతథంగా మీరు మాట్లాడుతుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ పోలవరం గురించి, పోలవరం టెండర్ల గురించి కేంద్ర ప్రభుత్వం కట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఏ ఏజెన్సీ కట్టాలనేది మీరు నేను కూర్చొని నిర్ణయించేది కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ అంతగా నిర్ణయించేది కాదు. ముఖ్యమంత్రి గారి పరిధిలో కూడా ఇది లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సంతకాలు పెట్టిన పోలవరం అది, ఏజెన్సీ ఫిక్స్ అయింది. దాని మీద కూడా మీరు మాట్లాడారు, ఇసుక మీద మాట్లాడారు, లోకేష్ గారి గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి మాట్లాడారు. అవన్నీ చిన్న బ్రేక్ తర్వాత ప్రూఫ్ చేసి వెళ్ళాలి మీరు ఇక్కడ. మీరు ప్రూఫ్ చేయాలి. నేను అలిగేషన్స్ పెట్టట్లా, మీ మీద అలిగేషన్స్ పెడితే నేను ప్రూఫ్ చేస్తా. సినిమా వాళ్ళు ఏం ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోవట్లేదు, మీరు సినిమా షూటింగ్లు ఎక్కువ చేసుకుంటారు, ప్రత్యేకత పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవాలంటే డిఫరెంట్ ఇష్యూ. ఎస్, మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, అధినాయకుల మీద, లోకేష్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, రుజువులు ఏమైనా ఉన్నాయా? ఒకటి చెప్పండి, తీవ్రమైన ఆరోపణ మీరే చెప్పారు. అవినేత అని మీరు చేయలేదని చెప్పండి పోని. ఎప్పుడైనా మీరు అవినీతి పరుడు కాదని చెప్పండి పోని. ఒక ముక్క చెప్తా, ఎప్పుడైనా నేను చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ బాబు మీద కానీ వీళ్ళు లంచగుండులు డబ్బులు తింటారు అని ఒక్క క్లిప్పింగ్ ఉంటే ఇప్పుడే క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా, అది పొరపాటు అని. నేను నాకు దగ్గర సాక్షి ఉంటేనే మాట్లాడతా. ఎవరైనా జగన్ మీద నాగర సాక్ష్యాలు లేవు, జగన్ అవినీతి పూడు మీరు అంటారు నాకు సాక్ష్యం లేదు, చంద్రబాబు అవినీతి పూడుంటారు నాకు సాక్ష్యం లేదు, లోకేష్ బాబు లంచాలు తీసుకుంటాడు నాకు సాక్ష్యం లేదు. ఉన్నాయి, నేను మాట్లాడతా. ఉన్నాయి సాక్ష్యాలు ఏంటి? మా ఇండస్ట్రీ నేను చెప్పాక మీకు అనయ్య, ఓటర్లు ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఫలానా ప్రభుత్వం అయితే మనకు బాగుంటుంది అని ఓటేసి వాళ్ళు అన్ని తీర్మానాలు తీసుకుంటారు, అన్ని మంచి పనులు చేస్తారు మన కోసం నమ్మి ఎవరి పని చేసుకుంటాడు. కూలివాడు కూలి పని, మా పని మేము, మీ పని మీరు చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు మీకేమన్నా పెయిన్స్ వస్తే దేనికి మీ ప్రతిపక్షం పెట్టింది? ఇవ్వడానికి గెలిస్తే ఓడిపోయిన పక్కన పడేస్తాడు, ఎక్కడ ఓడిపోయినండి. కానీ ఎలక్షన్ ఓడిపోయినందుకు మేము పక్కన పడలేదు. ఈ ప్రభుత్వం అధికార పక్షానికి మిత్రపక్షం కావాలి తప్పులు సరిచేయడానికి అనేది పెట్టాం. దానికి ఇప్పుడు జగనే కూర్చున్నాడు. ఇప్పుడు నీ తప్పులు ఎత్తి చూపేవాడే కదా ప్రతిపక్షం అంటే, అది కూడా మీకు ఇచ్చాం. వాళ్ళతో మీరు మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని పరిమండ పాకిస్తాన్ లాంటి శత్రువు అనుకొని మీకేమైనా కష్టం వస్తే సినిమా వాళ్ళు రాట్లా, కూలోడు రాట్లా, నాలోడు రాట్లా, ఆ కులం రాట్లా, ఈ కుటుంబం రాట్లా, చంద్రబాబు కష్టపడుతుంటే ఎవడి కోసం కష్టపడుతున్నావు? వీఆర్ పేయింగ్ యూ. ఎమ్మెల్యే లక్ష చొప్పున ఇస్తున్నాం, మంత్రికి ఇస్తున్నాం, గన్మ్యాన్ ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, ఫోన్ ఇస్తున్నాం, తింటాను తిండి పెడుతున్నాం మా డబ్బులు. మీరుండే ఇల్లు మా డబ్బులు, చంద్రబాబు ప్రతి వాడే ప్రతి గన్మ్యాన్ కూడా మా డబ్బులు. ఎందుకు ఇస్తున్నావు? నీకు కష్టపడతామని, ఆలోచిస్తామని, మా బతుకులు బాగు చేస్తామని. అవన్నీ మీకు ఇచ్చినప్పుడు మీరు చిన్నదాన్ని పొరపాటు చేస్తుంటే అడగమా, కొచ్చిందేమా, ఏమన్నా మేము అంబలకెళ్ళి తిట్టామా? అంటే సినిమా వాళ్ళు చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తారా, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తారా, ఒక్క నిమిషం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేస్తారా, అంటే మోసం చేసిన భారతీయ జనతా పార్టీని చేయరా? ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాజ్యసభలో స్పష్టంగా ప్రకటించారు కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అడిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు. ఒకవేళ మీరందరూ కలిసి మీకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి, మీకున్న పలుకుబడిని ఉపయోగించి, ఎవరెవరికి పలుకుబడి ఉందో మీకు స్పష్టంగా తెలుసు. మీరు కూడా ఇక్కడ నా మన దాంట్లోనే డిమానిటైజేషన్ సపోర్ట్ చేశారు, జిఎస్టీ సపోర్ట్ చేశారు, మోడీ నిజాయితీ పరుడు, మోడీ లాంటి వాళ్ళు కావాలి మన దేశానికి అని చెప్పి స్పష్టంగా చెప్పిన వాళ్ళు మీరు అన్నారు కదా. మీరు ఇప్పుడు కూడా అంటారు కదా, అంటే అనండి మాకేంటి. నేను ఏంటంటే ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి మీలాంటి వాళ్ళు మరి నిజాయితీ పరుడు అన్నవాళ్ళు, ఈ రాష్ట్రానికి మోడీ ఎక్కడెక్కడ అన్యాయం చేశాడు, ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఓకే చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు, మీ ట్యాక్స్ కట్టిన వాళ్ళంతా చేయట్లేదు, మీ డబ్బులు తిన్న వాళ్ళంతా చేయట్లేదు, మరి మీకు బాధ్యత లేదా? ఉంది. మరి ఎలా బాధ్యత ఉంటే, మీరు చెప్పారు కదా కరెక్ట్ పని చేయట్లేదని, ఆ చంద్రబాబుతో ఆ మంత్రులతో ఎమ్మెల్యేతో రాజీనామా చేపించండి, మేమే వెళ్తాం ఢిల్లీ, వెళ్ళి తీసుకొస్తాం ప్రత్యేక హోదా, తీసుకురాకపోతే ఇక్కడ చెప్పుతా కొట్టండి, నన్ను రెండు చేయించండి. మీరన్నా పని చేయట్లేదని మా సొమ్ము దెబ్బ తిని మా నెలల లక్ష రూపాయలు పని చేస్తాం, ఒక్కొక్క ఎమ్మెల్యేకి స్థలాలు ఇస్తున్నాం, మాజీ అయిపోతే పెన్షన్ ఇస్తున్నాం మీకు, ఇస్తున్నాం కదా. ఇప్పుడు మీ వల్ల కాదు కదా
చేతులు ఎత్తేయండి, మేము తేలా పోతున్నాం, మీ హెల్ప్ కావాలా, మా హెల్ప్ మీకెందుకయ్యా? ఓటు జరిగించా మీకు, ఓటు మీకేసి మీ చుట్టూ తిరగాల, బాబు బాగా చేస్తున్నావా, ఇంట్లో ఊడ్చే పనమాన పెట్టుకొని నెల డబ్బులు ఇచ్చి బాగుడుతున్నావా, బాగుడుతావు చూస్తాం మేము, బాగా ఊడ్చుద్ది అందుకే జీతం ఇస్తున్నాం, నువ్వు బాగా పరిపాలిస్తావు అందుకే డబ్బులు ఇస్తున్నావు, మా అవసరం నీకు ఎందుకో, ఎందుకు వద్దా, నువ్వు రిజైన్ చేయి, నీకు హోదా ముఖ్యం అనుకుంటే, మేము ముఖ్యం అనుకుంటే రిజైన్ చేయి, ఢిల్లీ మీ గురించి పాదయాత్ర చేస్తా. ఎట్నే ఎట్నే మీలాంటి వాళ్ళు మాట్లాడింది, చలసాని శ్రీనివాసు, రామకృష్ణ, ఇతరత్ర చాలా మంది మాట్లాడారు, గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, అందరూ మీలాగా మాట్లాడిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు మంత్రులు ఉపసంహరించుకోండి, ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు, ఉపసంహరించుకున్నాడు. ఎన్డీఏ నుంచి బయటకు రా, ఎన్డీఏ నుంచి బయటకు రా, ప్రత్యేక హోదా ఎట్లా రాదు అన్నారు, బయటకు వచ్చాడు. వచ్చిందా ప్రత్యేక హోదా? మీరందరూ హ్యాపీగా ఉన్నారా? అంటే మనకు లేనిది ఇతరులకు, అంటే వాళ్ళకు ఉంది మనకు లేకపోసాలు, మనం రిజైన్ చేయమంటే రిజైన్ చేయాలి, మరి బయటకు రమ్మంటే బయటకు రావాలి, తర్వాత మళ్ళీ సపోర్ట్. అంటే మీ శర్మ చేసుకుంటా మా బతుకు, మా కుటుంబాలు బతుకుతుంటే మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి మీ శర్మ వదిలిపెట్టాలి, మీరు లంచాలు తీసుకుంటారు, డబ్బులు ఇచ్చి. సాంబశర్రావు గారు, ఇప్పుడే చిన్న ఛాలెంజ్ చేస్తున్నా, చిన్న ఛాలెంజ్, మీరున్నారు కదా నేను తిట్టానని, ఇదే లోకేష్ బాబుని ఇక్కడ పిలవండి, చిన్న మాటే తన వంద చెప్పండి, నన్ను ఇదే లోకే పిలవండి, ఇదే మీ తెలుగుదేశంలో 10 మంది ఎమ్మెల్యేలు ఇది చూస్తున్నారండి, ఈ 10 మంది ఎమ్మెల్యేలకి లోకేష్ బాబుకి ఇక్కడే కూర్చుందాం, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం, నువ్వు కమిషన్ తీసుకున్నావా లేదా అని ఆయనకి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి. ఏంట్లో కమిషన్? ఏది అన్నింటిలో వర్క్లో, ప్రాజెక్టులో, వర్క్లో, ఆరోపణలు చేస్తే ఆధారాలు ఉండాలి. వినండి సార్, నేనంటాను, నేను ఎదోనే ఆరోపణలు చేశా, 10 మంది చూస్తా వినండి, నువ్వు హానిస్ట్ పెరవుగా, నువ్వు ఎందుకు చెప్తుకో నార్కో అనాలిసిస్ టెస్ట్? ఒకసారి నేను సీతనగా నగిలిన దూకిందే సీత, రామాయణం ఫాలో అవుతున్నాను మనం, అన్ను అగ్ని దూకెళ్ళా. మాట్లాడిస్తావా? మరి మాట్లాడిస్తావనయ్యా గణేష్, లోకేష్ బాబు గారికి ఇక్కడ కూర్చోబెట్టి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి, పెద్దలు తీసుకొద్దాం, అందరూ పెడదాం, అన్ని టీవీలు మీ టీవీ ప్రముఖం పెట్టి 10 మంది ఎమ్మెల్యే పిలిపించండి, ఈ 10 మందికి ఏం టెస్ట్ చెప్తారంట, నార్కో అనాలిసిస్ టెస్ట్, మీ 10 మంది మందు వాడకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా, కులం వాడకుండా, మతం వాడకుండా, కేవలం జనం ప్రేమతో మేము గెలిచాము అని వస్తే ఇక్కడే వాళ్ళందరూ కాళ్ళు కడిగి మీకు పాలాభిషేకం చేసి చంపలేసుకొని, సాంబశరావు అన్న ఇప్పటిదాకా ఏం వాయిస్ ఇచ్చానో, ఇవన్నీ అబద్ధాలు, నేను పుండాకోరు కానీ లుచ్చా కానీ ఇంకెప్పుడు వాగనయ్యా అని లోకేష్ బాబు కాళ్ళ దన్నం, ఆ 10 మంది ఎమ్మెల్యే కాళ్ళ దన్న పెట్టి ఇండస్ట్రీ వదిలిపెట్టి దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతా. చిన్నదే పెద్ద పని, పెద్ద పని నేను అడగట్లా, నేను ఇప్పుడు ఇవన్నీ మేము చెత్త రాకొడుకున్నాం కదా, పిచ్చి పిచ్చి బాగుతున్నాం కదా, మర్చిపోయి అసలు అసలు బంగారు పువ్వు కదా లోకేష్ బాబు, ఏడా కూర్చోబెట్టండి, తీసుకొచ్చే పెద్ద పెద్ద వైద్యులు ఉంటారు కదా, అప్పుడు చెప్పించారు తెలుగుకి, ఏది స్టాంపులు కుమ్ముకోవడం తెలుగుకి, నార్కో చేయంగానే వాడు పడుకొని, అవును నేను ఇట్లా డబ్బులు కాజేశా, నాకు 5,000 కోట్లు అని చెప్పాడు. ఇదిగో ఇక్కడ రండి, కూర్చుంటే ఆగండి, ఇక్కడ లోకేష్ బాబు కూడా నార్కో టెస్ట్ చేయించండి, ఆ టెస్ట్లో నేను చాలా నీతిపరుణ్ణి, 1 పైసా తెలియదు అని వచ్చిందనుకో, ఇప్పుడే అప్పుడే కాళ్ళు కడిగేస్తా దండం పెడతా. అంటే ఇది లోకేష్ బాబుకి చెప్పిద్దామా, మోడీ గారికి కూడా చెప్పిద్దామా? నేను లోకేష్ అడుగుతుంటే మోడీ గారికి ఎందుకు వెళ్తున్నా? అందరికి వెళ్దాం, అందరికి వెళ్దాం, కాదు సమానం మనం, ఇదిగో మన సమానం, మన ఇద్దరం ఉందంటే, మన ఇద్దరం మన సమానం, ఇది ఎట్టుందంటే తూచోర్ తూచోర్ అంటుంది, ఇది అవ్వకుంటూ నెక్స్ట్ ఢిల్లీ వెళ్దాం, వెళ్దాం ఢిల్లీ, ఢిల్లీ వెళ్ళి ఆయనకు నాకు టెస్ట్ చేద్దాం ముందు, కాదు మనం చేద్దాం, ఎవరు మమ్మల్ని తిట్టింది, అందరికి ఒకటే రైట్, నువ్వు ఈ 10 మంది ఎమ్మెల్యేలో కూర్చోండి, కూర్చో 10 మంది ఎమ్మెల్యేలో ముచ్చటగా ముగ్గురైనా జనం ప్రేమతో గెలిచిన వాడు ఉంటే ముగ్గురు చాలు, జనం ప్రేమతో గెలిచిన వాడు ఉన్నానండి, నేను ఒక సారా కూడా పంపించలేదు, అంతమంది కూడా వద్దు, పుల్లారావు గారు ఉన్నారు కదా, పుల్లారావు గారిని, లోకేష్ బాబుని ముగ్గురు ఎమ్మెల్యే కూర్చోబెట్టండి, వాళ్ళు మహాసాధ్య విషయత ఎలా వచ్చిందో ఫైర్లోంచి అలా వస్తే నేనేమంటానంటే చెప్పండి, నేను చెప్తాను చెప్పండి, రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో కుళ్ళిపోయింది, డబ్బులు లేకుండా, ఓటర్లకు డబ్బులు పంచకుండా, సారాయి పంచకుండా, వైన్స్ పంచకుండా, అబద్ధాలు చెప్పకుండా, కులం మతం ప్రాంతం ఆధారంగా కాకుండా రాజకీయ వ్యవస్థ నడవట్లేదు, ఇది నేను ఒప్పుకుంటాను, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను, అన్ని పార్టీలు అంతే ఉన్నాయి, అన్ని అంతేనే కాదట్లా, అవును మీరు ఒప్పుకున్నారు కదా, ఇలాంటి రాజకీయ మా సినిమా ఇండస్ట్రీ మొత్తం రావాలా,
వీళ్ళు దొబ్బు తిని రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్, ఇప్పుడు రాజకీయం అంటే నథింగ్ బట్ బిజినెస్. ఇలా రాజకీయాలతో వ్యభిచారం చేసే వాళ్ళకి మా సినిమా ఇండస్ట్రీ కష్టపడి పనిచేసే వాళ్ళని మేము వచ్చి సార్ మే హెల్ప్ యూ, మీకోసం మేము చావచ్చా, మేము తెస్తే మా సేవల మీద మనం నిర్మించుకుంటారు సామ్రాజ్యం. ఏం ఏం సమస్యల వలన ఇన్ని తెలిసి ఇవన్నీ చూసే నాకు ఫెడప్ అయి తిడుతున్నా. మంచులు తిట్టాను నేను పుసభ సుందరయ్య, మీలాంటి గ్రేట్, నేను చెప్తాను మీలాంటి ఏం చేయాలి. ఒక మాట వినండి, నేను అందరు తిట్టను, ది గ్రేట్ లీడర్ పుసభ సుందరయ్య నేను అంటానా, ఎన్టీ రామారావు నేను అంటానా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేను అంటానా, రాఘవులు నేను అంటానా, నారాయణ నేను అంటానా, క్రిస్టల్ కిందికి ఉన్నారే మీరు ఎందుకుంటారు, మీరు ఎందుకుంటారు, సామసరావు గారు బాగుంటాడు కదా నువ్వు ఎందుకు బాగావు, ఇది అడుగుతాను తప్ప అన్నయ్య తప్ప. ఒక నిమిషం ఇలా రావంటే అందరూ ఊరికే విమర్శించి తప్పించుకోవడం కన్నా ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలి, సినిమా పరిశ్రమను బాగు చేయాలి. ఏ దీనికన్నా మీ సినిమా పరిశ్రమ బాగాలేదు, మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా, మీ సినిమా పరిశ్రమలో లేరా, మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎట్లా సంపాదించారో తెలవకుండా సంచులు తెస్తే చాలు వాడు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టాడా, జిఎస్టీ కొట్టాడా, దొంగతనం చేసి సంపాదించాడా, రియల్ ఎస్టేట్ బ్రోకరా, లేకపోతే నోట్లు మార్చాడా అని అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నటించే వాళ్ళు లేరా, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు లేరా, డైరెక్ట్ చేసేవాళ్ళు లేరా, మీలా మాటల రచయిత లేరా, అవన్నీ మీరు ప్రక్షాళన చేసుకుంటున్నారా? ఒక రాజకీయ ప్రక్షాళన చేయడానికి మీరు అవన్నీ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయ ప్రక్షాళన కూడా చేయాలని కోరుకుంటాం మేము. కనీసం మీలాంటి తెలివైన వాళ్ళైనా ఈ రాజకీయాలు తప్పు ఉంటే దాన్ని కడిగేయాలి, వదిలేస్తే కదా. మా సినిమాలు ఎలాంటి వాళ్ళు మీరు చెప్పారు కదా, ఇలాంటి పుడ్డాకోరు బీకుందికాయా, చంద్రబాబు నిజాతి పుడు నిజాతి పాడైపోయింది కదా, లోకేష్ పతివ్రత కదా, మగ పతివ్రత లోకేష్ బాబు మేము కలిసి కదా, నువ్వేనా కదా మాలో చాలా లేరా అని అడుగుతున్నా, ఉన్నారు లేరని చెప్పండి, లేరని చెప్పండి. లేకపోతే చంద్రబాబుకు సపోర్ట్ చేయకపోతే పోసాలం కిషన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. మీరు రాజకీయ నాయకులు, ఏ నా కొడుకు కోసమే సపోర్ట్ చేయాలా అంటే కడగరా, మరి ఒక్క నా కొడుకు కూడా కడగరా, మీరు ఒక్క నా కొడుకు కూడా కూర్చో వినండి, ఒక్క వెదవు కూడా అన్న కూర్చో ముందుకు జనం ప్రేమతో గెలిచారు చెప్పలేవు, చెప్తా 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 దీన్ని బాగు చేసే ఆలోచన మీకు లేదా, వదిలేద్దామా చంద్రబాబు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరూ ఇంటికి దొబ్బేమను నేను బాగు చేస్తా. అరెడు ఎవరున్నా బాగు చేయాల్సిందే, వాళ్ళు పంపించాయి ఇదిగో చెప్తాను మా అండయ్య. ఇప్పుడు మనం నిద్రపోతుంటాం, ఇక్కడ దోమ కుడుతుంది, దోమా దోమ కుట్టకమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా బయటికి వెళ్ళిపోమ్మా అంటామా, నిద్రలోనే అట చెప్పి పడుకుంటావా, నువ్వు నిద్రపోవడానికే దోమలు ఇట్లా నిద్రలో చంపించి పడుకుంటావే, ఇలాంటి దోమలు పెట్టుకొని నేను మంచి పని చేయాలా, ఎక్కడ కుర్తాలు ఉంటాయి వాళ్ళు పంపించేయండి బయటికి, నేను బాగు చేస్తా ఈ స్టేట్ని పదేళ్లలో. మరి మీరు మీడియాతో సపోర్ట్ చేయండి, నేను రెడీ. మీడియా మీరు ఇవాళ బయటకు వస్తానంటే, రాజకీయాలని ప్రక్షాళన చేస్తానంటే, ఇటువంటి రాజకీయ నాయకులను ఒకవేళ కడుగుతానంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం చేస్తాం. మాకేంటి ఇక్కడి నుంచి మొదలు పెడదాం, మీరు ఇక్కడి నుంచి మీరు పిలిపివ్వండి, చంద్రబాబు గారు రిజైన్ చేయండి, లోకేష్ రిజైన్ చేయండి, మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ ఎంపీ మీ మీ ఎమ్మెల్సీలు మీ ఎంపీలు మొత్తం రిజైన్ చేయండి, పోతానికి ఇష్టమూడి వచ్చి పదేళ్ళు బాగు చేస్తాడు, దయచేసి ఇన్నాడు దొబ్బు తిన్నారు కదా ఈ తిరగండి చెప్పండి. అంటే అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడదామా, అందరూ ఎవరెవరు అధికారం ఎవరుంటా, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను టీవీ కాబట్టి వచ్చా, అందరి గురించి మాట్లాడదాం, ఇది ఎందుకు వచ్చాను ఎందుకు ఎందుకు వచ్చాను, ఇది టీవీ ఫైవ్ ఈ జర్నలిజం ఈ ఎథిక్స్ విలువలు ఉన్న ఛానల్ కాదు వచ్చా, మరి అందరి దగ్గరికి వెళ్తామా, రోడ్డు పక్కన కొడతాం బైక్ పట్టుకుని వెళ్తామా, అలాగే ప్రతిపక్షం ఓడిపోయిన ప్రతిపక్షం దాని గురించి ఎందుకు వెళ్తారు, మీరు అధికారం మీ దగ్గర ఉంది, ఎవడు దొబ్బు తింటాడు, అధికారం ఉన్నవాడు తింటాడు, లేని వాడు తింటాడా, నేను తింటానా, నేను సీఎం కొడుకునే తింటా, మౌనాన్ని తెలియదు కదా, నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎదవేశాలు ఎత్తున్నారు కాబట్టి మీరు అందుకని మిమ్మల్ని తప్పుకోమంటాను, తప్పుకోండి నేను మొత్తం బాగు చేస్తాను, పదేళ్లలో బాగు చేయకపోతే కొట్టేయండి నన్ను వెళ్ళిపోమని వీళ్ళకి. సరే ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ ప్రత్యేక హోదా కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి వాళ్ళని పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం గురించి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి. అంటే హైదరాబాద్ వదిలేసిన తర్వాత వాళ్ళకి 14,000 రెవెన్యూ లోడ్ బడ్జెట్ ఉంది, ఆ రాష్ట్రానికి పలానా పార్టీ పలానా నాయకుల గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, ప్రజలంతా అడుగుతూ ఉన్నారు, మీలాంటి వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు మన సోదరి సోదరి మనం రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో మోడీని ఏమందామని మిమ్మల్ని అడిగి అయిందా, నేను మీకు సన్నిహిత సంబంధాలు ఉంటే అడగొచ్చు కదా, పక్కన పెట్టేయండి వీళ్ళందరినీ, మనం దేశ రాష్ట్ర ప్రజల కోసం పోట్లాడదాం.
నేను ఎందుకు మాట్లాడినట్టు మోడీ గురించి మీకు చెప్తా విను. నాకు తెలిసి నేను కనుక్కున్నా, కనుక్కోకుండా ఉండి సపోర్ట్ చేయను. వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ నా నమ్మకం. వాళ్ళ ఊరు కూడా వెళ్ళా, మన్మోహన్ సింగ్ కూడా హానెస్టే ఉన్న హానెస్ట్ పనులు చాలా మంది ఉన్నారు. ఉంటారు కానీ ఏ లాభం? మనకు లాభం ఏంటి? ఇప్పుడు ఒక హానెస్ట్ పర్సన్ అక్కడ ఉండి అతని ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తూ కూడా చంద్రబాబు గారు ఎన్డీఏలో భాగస్వామి అయ్యి కూడా ముందు ఇస్తాన వాడు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ ఎవరో వేసుకున్నారా మీరు? ఎందుకు మీరు చెప్పండి. ఇక్కడ అస్తవ్యస్తంగా తయారయ్యి తీసుకెళ్లి ఫండ్స్ అన్ని దొబ్బి తింటున్నారని వాళ్ళకి ఒక అపనమ్మకం ఉందని నా నమ్మకం. ఎంత ఫండ్స్ ఇచ్చారు అసలు? ఎంత ఇచ్చినా నేను చెబుతా. ఎంత ఇచ్చినా నేను చెబుతా. అన్న నువ్వే కదన్న ఏమి చెప్తా. రాజుగాది గారు ఏమైనా తెలుసు, ఒకప్పుడు వంశాపరణ టైం మన ఇక్కడ నుంచి ఒక రూపాయి పంపిస్తుంటే గుంటూరు జిల్లా వెళ్ళే నాటికి అందులో 75 పైసలు దొబ్బేస్తారు. పాతికి పావలా ఆడికి వెళ్ళుద్ది 19 పైసలే. ఎంతైనా మరి అంత మినహాయింపేం కాదు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పంటావా అన్న? సుజనా చౌదరి గురించి చెప్పు. జగన్ ఆర్థిక నిర్వహిస్తుంది మీరు అంటున్నారు కదా, ఈనాడు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ పేజీలో ఈనాడులో ఆ తెలుగుదేశం ఫేవరం, ఈనాడు రామోజీగారు తెలుగుదేశం ఫేవరం నాకు తెలుసు, నా పర్సనల్ కూడా తెలుసు, అక్కడ పనిచేశా ఆయన. ఆయనే పాప ఎక్కడో నిజాయితీ ఉండి మంచి బొమ్మ వేశాడు మధ్యలో. సుజనా చౌదరి ఎంత దుర్మార్గుడు, ఎంత అవినీతిపరుడు, ఎంత మోసం చేశాడు బ్యాంకుల్ని ఫ్రంట్ పేజ్ చేశారు. ఆర్థిక నేతలు డిక్ ఫస్ట్ పేజ్లో స్టాంపేజ్ ఫుటేజ్ మరి రామోజీరావు గారు రాశారు. రామోజీరావు రాస్తే ఎందుకు నిజాయితీ పరుడైన మోడీ కంటిన్యూ చేశారు? మీరు చెప్తున్న మోడీ గారు నిజాయితీ పరుడని నేను కూడా అంటున్నా, మనందరం నమ్ముదాం. ఎందుకు కంటిన్యూ చేస్తారు దాంట్లో? దాని అసలు అతన్ని రాజకీయాలు తీసుకొచ్చింది ఎవడు? మోడీయా తీసుకొచ్చిందని చెప్పే? తీసుకొచ్చింది చంద్రబాబు. చంద్రబాబు గారు ఇంకా చెప్తా, అమెరికా వెళ్తే మీకు ఇన్ని ఇస్తా, వీడియో క్లిప్పింగ్లు ఇస్తా అమెరికా వస్తే. అమెరికాలో ఇదే సుజనా చౌదరి గారు, ఇదే లోకేష్ బాబు గారు మంచి ఫ్రెండ్స్, వయసులో చాలా తేడా ఉన్నా. ఆ నుంచి రికమెండేషను ఆయన రాసిపోయాడు. ఊరుకున్నాడా సెంట్రల్ మినిస్టర్? మోడీ గారు ఏముంటాడు? తొమ్మిది చూస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తారు మీకు చాలా మంది అన్నయ్య, ఇది బాధ్యుడైనా మంచివాడైనా అని 1 డేని 2 డేస్ ఎక్వైరీ చేస్తారు. లైఫ్ టైం ఎక్వైరీ చేయరుగా. మోడీ ఏమంటాడు? సార్ మంచివాడిని తను పంపించండి అంటారు. అశోక్ గజపతిరాజు హానెస్ట్ జెంటిల్మన్ ఎప్పుడన్నా అన్నాను నేను. నేను సుజనా చౌదరి ఎందుకు ఇచ్చావు నువ్వు ఆర్థిక నేరస్తుడు కదా, మీ రామోజీరావు గారు చెప్పేవాడే పేజీ పేపర్ నాకే గుర్తుంది, 20,000 కింద పేపర్ నేను గుర్తుపెట్టుకుంటానే. సీఎం గుర్తుడుదా? ఇతను ఆర్థిక నేరస్తుడు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి బాగా హెల్ప్ చేశాడు కాబట్టి అమెరికాలో రాసే వచ్చింది. మరి అలాంటి అవినీతి పడి ఎక్కడ పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే అలా పంపించావు ఇలా అంటావు నువ్వు? అబ్బాయి ఎంత గొప్ప చెప్పావునా, అరే ఇద్దరు పాపం సెంట్రల్ మినిస్టర్లే త్యాగం చేశారంట, రిజైన్ చేసి. అది త్యాగం? ఈయన త్యాగం చేయమని అది త్యాగం అంటే? నేను ఇక నుంచి ముఖ్యమంత్రిగా ఉండను, నా కొడుకు ఉండడు, మా మంత్రులు ఉండడు, మా ఎమ్మెల్యే రిజైన్ చేస్తున్నాము, పంచాయతీ వచ్చిన తర్వాతే మళ్ళీ సీట్లో కూర్చుంటా అనొచ్చుగా చెప్తాను. ఎందుకన్నారు? చెప్తా నేను. తీపి కాదు కాదు నేను చెప్తా. చెప్పండి. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఓటేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు ఆయన్ని. ఎమ్మెల్యేల విశ్వాసం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఆయనకు విశ్వాసం ఉన్నంత కాలం లోకేష్ గారు మంత్రిగా కొనసాగుతారు. ఏవైనా ఆరోపణలు వచ్చినట్టయితే ఊరికే టీవీ చర్చల్లో కాకుండా మాట అడగాలి కదా. ఇప్పుడు మీ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉంటే, మీ ఇంట్లో పేపర్లు ఉన్నట్టయితే, మీ స్టూడియోలో పేపర్లు ఉన్నట్టయితే, లేదా మీకు ఎవరైతే పలానా వాళ్ళు అవినీతి పాలని చెప్తే నేను వెయిట్ చేస్తాను. 2 అవర్స్ అయినా కూర్చుందాం మనం, ఆ పేపర్లు తెప్పిస్తే నేను వాళ్ళు చెప్పేస్తాను. నో డౌట్ ఎట్ ఆల్. మీరు కనుక ఇవాళ పలానా దాంట్లో అంటే నేను టీవీ ఫైల్ కనుక చెప్పకపోతే నేను ఉన్నాం, నేను డైరెక్ట్ చెప్తున్నా సార్. సూపర్ అన్న, బాగుంది అది చెప్పండి. బాగుంది రైట్. అంతేగాని మీరు వన్ ఆఫ్ ద వాటర్, మీరు వన్ ఆఫ్ ద వాటర్. మీరు రాజీనామా చేయమంటే సీఎం చేయాలి, మీరు రాజీనామా చేయాలంటే లోకేష్ చేయాలి, మీరు ప్రభుత్వం దిగిపోమంటే దిగిపోవాలి. మరి ఓట్లేసిన ప్రజలు అందరూ అనాలి కదా. ఓట్లు ఎవరెవరికి వేసారు తెలుసు మీకు? చెప్పండి. లోకేష్ బాబు కేలా, ఆయన ముఖ్యమంత్రి మంత్రి అయ్యారు, అది పక్కన పెట్టలే. ఎవరు ఏ పార్టీకి, ఏ పార్టీని జనం ప్రేమించి ఓట్లేసి ఎమ్మెల్యే చేశారో ఆ పార్టీలు అదే పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎందుకు చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ పట్ల 23 ఎమ్మెల్యేని రా 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 అని మగచెత్త మండలంగా పిలిచాడు? ఎందుకు కర్మ? ఏమి దరిద్రం? రాజకీయ వ్యభిచారం కదా. వాయో జగన్ బాబు కష్టపడి ఎండ డేన తిరిగి ఫ్యాన్ చెప్పుకుని తిరుగుతుంటే ఆయన ఇట్లా అనుకుంటా ఆడు 23 ఏళ్ళే దుబ్బుకెళ్ళిపోతావా? నీ జెండా టప్ పడతావా? ఏమంటావు నన్ను చూసి, నా అందం చూసి, నా అభివృద్ధి చూసి వచ్చానంటావా? సిగ్గు లేదు.
ఎటుందంటే ఇప్పుడు నాకు భార్య ఉంది, ఒక అందమైన అమ్మాయి వచ్చింది, మీరేంటి ఇష్టం? ఏమే ఆమె నేట్ ఇష్టం అంటే ఏం చేయమంటావు? పక్కన పెట్టుకుంటా, నీతో నేను కాపురం చేస్తున్నా కదా, ఏదో కొంచెం కొంచెం కాపురం చేస్తా అంటే ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుంది? నీకు సంబంధం వచ్చుకోండి, మళ్ళీ ఓట్లు ఓట్లు. ఆ బ్రదర్, ఆ నేను నీకేం పర్వాలేదు, మరణతాడు నీకు 50 లక్షలు ఇస్తాడు చెప్పాడు. అట్లా 50 లక్షలు అమ్ముంటే చెప్పాడా డబ్బులు విషయం ఎత్తాడా? మనం నీడిగా మాట్లాడుకుందాం, నీడిగా మాట్లాడుకుందాం. అబ్బా దీని కూడా భలే గొప్పడో నువ్వు చెప్తా. మనం ఉన్నది మాట్లాడుకుందాం అంటే మరి గొప్పడో మాట్లాడతా? అది వేరే ఎమ్మెల్యే పార్టీ అతను కదా, అతను నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? బ్రదర్ నేను చూసుకుంటాను, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అన్నాడా? చెప్పరా ఏం లుక్ ఆఫ్టర్? మీరు క్వశ్చన్ అడిగితే దాన్ని ఆన్సర్ చెప్తా. మీరు అడగండి, మీరు అడగాల్సింది అడగండి. సార్ అడుగుతాను, 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కూడా జెండా మార్చావు? నీ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారుగా, నీకు ప్రభుత్వం మేము ఇచ్చాక నీకు నీకు కావాల్సింది నీకు ఇచ్చాం, వాటి కష్టాలు నువ్వు దోచుకుంటావు? చెప్తా, నేను చెప్తా. చెప్పున్నా. దాన్ని ఎవరు సమర్థించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని మంత్రులు చేయటం చెప్తున్నా. ఈవెన్ అన్నా నువ్వు ఎలా తయారయ్యావంటే నేను చదవంటే పక్కకు కూడా గెలుపుతావు. ఈక్వల్ కదా, మీరు అందరికి ఒకటే రకం, మీరు అందరికి ఒకటే రకం కదా. చెప్పండి. దానికి TV5 కనీసం అంటే 10 సార్లు మేము క్వశ్చన్ చేశాం, తప్పు చేస్తున్నారు, ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళు మీకు అక్కర్లేదు, మీరు నంద్యాలలో గెలిచారు, కాకినాడలో గెలిచారు, వేరే పార్టీ వాళ్ళు మీకు సంబంధం ఏంటి? ఒకవేళ తీసుకోదలుచుకుంటే రాజీనామా చేసి తీసుకోండి. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతుంటే అదే గుర్తు మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఆన్సర్ ఎలా చెప్తారని అడిగిందే TV5. అడిగాం TV5లో, మీకు వెళ్ళేటప్పుడు కావాలంటే లింక్ ఇస్తా నేను మీకు. మాడొచ్చా? యా అడిగాం మేము. అడిగారు? యా. ఇంత మంచి జర్నలిస్టులే ఆయన హితబోధ చేస్తుంటే తప్పు బాబు గారు అంటే మీ మాట ఎందుకు వెళ్ళలేదండి? మనం ఏం చేస్తాం దానికి అంటే ఏమనుకోవాలి? అలాంటివాడిని ఏమనుకోవాలి? రాజకీయ వ్యభిచారం అనుకోవాలి లేదా? చెప్పండి ఒకసారి మీ మాట. నా మాట వెనక్కల్లా, సాంబశివరావు చాలా మంచివాడు, TV5 చాలా మంచిది, చంద్రబాబు తప్పు, పక్కవాడు ఆస్తుంది, మందు కొట్టకూడదు, నీకు అలవాటు ఉంటే ఉండొచ్చు, రామారావు చంపినవి వాడిని కూడా చంపొద్దు జగన్ని అని చెప్పలేదే? మనం జంప్ అవుతున్నాం ఒక విషయం నుంచి. అది 23 ఎమ్మెల్యే గురించి మాట్లాడరా, చెప్తా. ఇది క్లియర్ ఇంకోదానికి వెళ్ళండి, చెప్తా. ఇది నన్ను క్లియర్ చేసి చెప్తా, ఇంకోదానికి వెళ్ళండి. నేను చెప్పా 23 మంది ఎమ్మెల్యేలు కాదు, ఒక ఎమ్మెల్యేని తీసుకున్న తప్పని TV5 చెప్పింది, క్వశ్చన్ చేసింది కనీసం 4 సార్లు. జస్టిస్ చల్మేశ్వర్ గారు, జస్టిస్ అల్తమాద్ కబీర్ గారు 3 నెలల్లో డిసిషన్ తీసుకోమని హర్యానాకి ఇచ్చిన దాన్ని కూడా ఇక్కడ చేశాం. జంధ్యాల రవిశంకర్ గారిని ఫోనింగ్లోకి తీసుకున్న, ఇది తప్పు అని చెప్పించాను, ఈ వ్యవహారం మంచిది కాదని కూడా చెప్పించాను నేను. అక్కడికి అయిపోయింది. TV5 ఎంతవరకు చేయగలదో అంతవరకే చేస్తాను. మిగతా విషయాలు మాకు సంబంధం లేదు. నెంబర్ 1 TV5 వెరీ గ్రేట్, ఐ లవ్ యూ TV5. అయిపోయింది, ఇంకోటి చెప్తా. రైట్, ఇప్పుడు మీరు ఓటుకు నోటి కేసు మీరు ఎత్తారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తాను. చెప్పగలరు? చెప్పండి. దాంట్లో మీరు అంటే స్టీఫెన్సన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి తెలుసు నాకు కాదు, అవును కదా? అయితే ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది. అయితే 50 లక్షల రూపాయలు ఇచ్చి ఓటు అడిగే హక్కు ఎవరికి లేదు. 50 లక్షలు చెప్తాను, క్రిమినల్స్. అయితే దానికి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ కాబడ్డారు, దానికి జైలు కాబడ్డారు, ఇప్పుడు ఆయన కేవలం బెయిల్ మీదే ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయి విచారణ కాలేదు. ఆయన అవదు అంటే అది మరి దాన్ని ఎవరు బ్లేమ్ చేయదలుచుకుంటే అలా చేయండి, నేను కాదు అట్లా. 50 లక్షలు తప్ప కదా? తప్పే. తప్పైనప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని ఎందుకు డిస్మిస్ చేయాలి పార్టీలో వచ్చి? ఆయన ఇవ్వలేదు అంటున్నాడు. ఆయన ఇవ్వలేదు అంటున్నాడు. వీడియో మీరు చూసారా లేదా? ఆ వీడియోలు ఎవరెవరికి ఇచ్చిందో తెలియట్లే నాకు, నాకైతే అర్థం కాల. గోకుల కృష్ణ గోపాల కృష్ణ చుద్దలు సాలయ్యా. ఒక నిమిషం నేను కంప్లీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వీడియో, మీ కళ్ళు స్పష్టంగా బాగా కనపడితే కళ్ళు కూడా పెట్టుకోరు, మీ కనపడలేదా? ఇండియా మొత్తం కనపడింది, మీ కనపడలేదా? ఒక నిమిషం చంద్రబాబు, అది మార్పింగ్ లో ఉన్న పోస్టానికి ఇష్టపడలేదండి. ఓ రేవంత్ రెడ్డి ముఖం పెట్టారు చెప్పాల అదృష్టం, అతను పొట్టినే పొడుగు, సైజు కలవదు కాబట్టి నన్ను క్షమించారు మీరు. రైట్, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆ మాట్లాడిన దాంట్లో డబ్బు విషయం లేవనెత్తాడా? ఓటేమని అడిగి నీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోండి, ఫ్రీగా డిసిషన్ తీసుకోండి అని చెప్పాడు. ఏమండి, మా వాళ్ళు బ్రీఫ్ చేశారు. ఏం బ్రీఫ్ చేసిండారా? మీరు విన్నారా? అను బ్రీఫ్ తర్వాత 50 లక్షలు తెలుసుకోవాలా? బ్రీఫ్ తర్వాత అరిసెలో సున్నుండ్లు వస్తే వేరే అనుకోవాలా?
బ్రీఫింగ్ తర్వాత మంచి టీయో మంచి చికెనో బిర్యానీ వస్తే వేరే అనుకోవాలా, ఫ్రెండ్లీ పనుకోవాలా. బ్రీఫింగ్ తర్వాత 50 లక్షలు వస్తే ఏం సంవత్సరావన్న సమర్థత కూడా సరే అన్న, అది కూడా తప్పే, చంద్రబాబు తెలియదు పాపం. ఆ గొంతు కూడా చంద్రబాబు గొంతు కాదు, ఒప్పుకుంటా, అది చెప్పు. ఇంకోటి చెప్తా, దీని ఒక ఆన్సర్ చెప్పండి, మీ తమ్మతో నేనే చెప్తే ఆన్సర్ మీరు అడిగిన ఎలా. ఒకటి, ఇప్పుడు 83లో అన్నయ్య నన్ను చూడాలి, మరి నన్ను చూస్తేనే చెప్పగలను. యా చెప్పండి. మైండ్ ఫ్రీగా ఉంది మీకు. 83లో అప్పుడప్పుడు ఈ మధ్య చెప్పిన చంద్రబాబు గారిది, నేనే రామారావు గారిని రాజ్యాంగాలకు రమ్మన్నాను అన్నాడు, గుర్తుందా? అన్నవాడైతే రామారావు గారు రామారావు ఓడిస్తా నా సీట్ ఇస్తే అన్నాడు, అది పక్కన పెట్టు. కాంగ్రెస్లో పోటీ చేశారు, మీరు ఓడిపోయారు, మీ పార్టీ ఓడిపోయింది, రామారావు గారు గెలిచారు, మీకు రామారావు సంబంధం లేదు. మీరు చంద్రబాబు గారు, మీరు తెలుగుదేశం పార్టీ రామారావు పెడుతున్నప్పుడు ఏ రోజు వచ్చి పలకరించలా? వ్యవస్థకు సభ్యులు కాదు, కాంగ్రెస్లో ఉండిపోయారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు, వ్యవస్థకు సభ్యులు కాదు, మీ పార్టీలో అక్కడ లేరు, మేనిఫెస్టో అప్పుడు లేడు, జెండా గుర్తప్పుడు లేడు, సైకిల్ గుర్తప్పుడు లేరు. ఈయన గెలిచాడు 220తో, ఈనాడు ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం సూపర్ హిట్ అని బ్లాక్ లెటర్స్తో రాశారు నా గుర్తు 83లో, స్టిల్ ఐ రిమెంబర్ దట్ థింగ్ వేశారు. అప్పుడు చంద్రబాబు గారు ఎంత హుందాగా ఉండాలి, కాంగ్రెస్ అంకుల్ అనాలి, రావాలి. ఆయన ఏమన్నాడు, ఆడుండి ఎన్నాడు కాంగ్రెస్ వాళ్ళ బిడ్డని తిని ఎమ్మటే గోడ దూకి రన్నింగ్లే చేసి తెలుగుదేశానికి గోడ కొట్టి తలుపులు దబా 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 కొడుతున్నాడు, అంకులు తలుపు తీయండి, అంకులు తలుపు తీయండి అని. తీత రామారాజుడు పిచ్చోడు కదా పాప రామ తీశాడు, ఏమంటే కాళ్ళ దండం పెట్టి మీ పార్టీలో చేరతాను. జయనాడు మామూలుకున్నాడా, రామారావుని ఈపీని కొట్టి బయట తోలేశాడు, ఆఫీసు లాక్కున్నాడు, జెండా లాక్కున్నాడు, గుర్తు లాక్కున్నాడు, హక్కు లాక్కున్నాడు, తెలుగుదేశం నేనే అన్నాడు, చంద్రుడు కాలుకలంటున్నాడు. దీన్ని ఎవడన్నా ఒక పార్టీలో చేరిన తర్వాత విభజిస్తే, మీరు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు టీవీ 5లో చేరారు, నాయుడు గారు చైర్మన్ గారు ఇక్కడ 17-20 ఏళ్ళు బాగా పనిచేస్తున్నారు, మీరు బాగా సిన్సియర్ నాకు తెలుసు, ఈ స్టాఫ్తో మీతో బాగుంటారు, ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు నాయుడు గారు, నాదే టీవీ 5 నాయుడు గారిని బయటికి వెళ్ళగలుగుతారా, మీరు బయటికి వెళ్తారా చెప్పండి, మీరు బయటికి వెళ్తారా, నాయుడు గారు బయటికి వెళ్ళగొడతారా? మేము బయటికి వెళ్తాం. ఐ లవ్ యూ. మా చంద్రబాబు ఎందుకే బయటికి వెళ్ళా, రామారావు చెప్పులు ఎందుకు చెప్పించాడు? సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అసలు మీరు ఎందుకు ఇంత వ్యతిరేకం చెప్తాను, మీకేంటి పర్సనల్ ప్రాబ్లం ఏంటి? ఓమా అసలు మీకు పర్సనల్ ప్రాబ్లం, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఇక నాకేం క్యాన్సర్, షుగర్, ఎయిడ్స్ అని చెప్పలా, అదృష్టం జనాకి ఇంత తోలిపెట్టారు. అరే నేనేమన్నా ముందేమన్నా నా గురించి విషయం కక్కారు, నేను ఒక్కొక్కటి ఒకటి నిజాయితీగా మాట్లాడితే మీరు తట్టుకోలేక ఎస్ చంద్రబాబు డి మిస్టేక్ అని లేకపోతున్నారే. నేను కమ్మడి కాదు, వేరే కేసు మార్చేసుకుంటున్నా, లింగాయతులు మార్చారు కదా, లింగాయతులు అట ఆయన సుత్రామయ్య నాకు మార్చిపోరు నొక్కండి. ఇంకేమైనా కుత్తే నీచి పేర్లు ఉంటాయే, అలాంటి పేరు తగిలించండి. పోసాని కృష్ణమూర్తి నీచి కమ్మిన కుత్తే ఆ క్యాస్ట్ బాధి. మీకు తెలుసా, మీకంటే ఎక్కువ ప్రేమించాను నేను చంద్రబాబుని, మీకంటే ఎక్కువ ప్రేమించా నేను, లక్షల లక్షలు పెట్టి యాడ్ ఇచ్చా, సపోర్ట్ చేశా ఓటర్గా, ఉన్నాళ్ళలో చంద్రబాబు గారు బెటర్ అని నేను సపోర్ట్ చేశా, నేనో మాత్రం ప్రామిస్ సిన్సియర్లీ హోల్ హార్టెడ్లీ ప్రేమించా. ఎందుకు మారే దెబ్బటావా, ఎందుకు మారాను? చిరంజీవి గారు పార్టీ పెట్టారు, నీలాగే చిరంజీవి గారు, నువ్వంటే దెబ్బకొచ్చిన పార్టీ తెలుగుదేశం, చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నారు, నువ్వు అభినందించు, కంగ్రాట్స్ చెప్పు. వినాలి మీరు ఈ పాయింట్ తర్వాత క్లోజ్ చేద్దాం కాదు. అయితే ఆయన పెద్ద స్టారని, ఓట్లు పోతాయని తెలుగుదేశం అధికార ప్రతినిధులతో చిరంజీవి గారు ఫ్యామిలీని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ ఇంటో ఆడవాళ్ళని పర్సనల్గా 2 నెలలు తనివి తనివి, నువ్వు ఇంటో ఆడవాళ్ళని కంట్రోల్ చేసుకోలేని వాడివి, ప్రజల్నే కంట్రోల్ చేస్తావు అని మాట అన్నాడు. ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడితే నా పిల్లలు కూడా డిసైడ్ చేస్తారా, నా పిల్లలు కూడా వెబ్సైట్ చేస్తారా? మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, చాలా గౌరవం ఉంది మీరంటే, మిమ్మల్ని ఎవ్వరు వ్యక్తిగతంగా నేను ఇంతవరకు నిజాలా కాదా, ఇవి నిజాలా కాదా అన్న, కట్టేయకండి, లైన్ అవుతుండే ఉండి, లైన్ అవుతుండే టీవీ జనం వినాలి, ఇది అంటే
ఆ పుడితి నాకు అతని మీద అసహ్యం వేసి బయటకు వచ్చా. ఆ పుడితే ప్రేమ చంపుకున్నా. అప్పటిదాకా బాగా ఇష్టం. నేనేమంటే వ్యక్తిగతంగా మీరంటే ఎవరికీ ద్వేషం లేదు, మీరంటే అందరికి ఇష్టమే. అంతవరకు మిమ్మల్ని మీరేం కించపరచుకోనక్కర్లా. కాదండి, అసలు నన్ను ఎందుకు మీరు భరించారన్నా? ఎందుకు పిలిచారు నన్ను భరించలేప్పుడు? మీరు ఇక్కడికి నన్ను భరించలేప్పుడు ఎందుకు పిలిచారు చెప్పండి. సంవత్సరాలన్నా విను, లెట్ మీ టాక్ వన్ మినిట్ టైం. నాకు ఒక్క నిమిషం ఇస్తావా? మాట్లాడు. అక్కడ క్లిప్పింగ్లు తీసుకో. పాత నేను అబద్ధం అయితే వచ్చి ఇదే లైలో కాబట్టి చెప్పి వెళ్తా. నేను విన్నా, విని సిగ్గుపడ్డా. ఇంత పెద్ద చంద్రబాబు అట చిరంజీవి తిడుతుంటే ఏం చెప్పాలి? పిలిచి రై పిచ్చి వదలాల తప్పో, రాజకీయంగా మాట్లాడండి అని పోయి చిరంజీవి సారీ చెప్పో అని కదా అనాలి. అప్పటి నుంచే ఆయన మీద నాకు ద్వేషం పుట్టింది తప్ప అప్పటిదాకా ఆయన నాకు ఆల్మోస్ట్ ఒక అన్నలాగా భావించా. నేను అప్పట్లోనే 5 లక్షలు ఖర్చు పెట్టా, చూసుకోండి నా పేపర్స్ అన్నీ ఉంటాయి. నేను ఊరికనే ద్వేషిస్తున్నా. మీరు అన్నారే జెండాను మారుతాడని, నా జీవితంలో ఒక్కసారే పార్టీలో చేరా, అది చిరంజీవి గారి పార్టీలో. ఏ పార్టీ నా సభ్యత్వం లేదు, ఒకే పార్టీ, అది చిరంజీవి గారి వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి పార్టీలో చేరా. నేను అడగల టికెట్టు, ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు. యా అర్థమైందా? మీరు అన్నారే రాజకీయాల మొత్తం ఎదలు ఉండేది. నేను నిలబడ్డా, ముందు పోపించలా, కులం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టలా. నా తెలుసు నా 1 లక్ష ఖర్చుతో 10 లక్షలు తిండికి భోజనాలకి, నా జెండా గుడ్డు నేనే కొనుక్కున్నా, నా పాపలు నేనే తెచ్చుకున్నా, నా జీపు ఖర్చు నేనే పెట్టుకున్నా, కార్యకర్త భోజనం పెట్టా. ఒక్కడి కూడా నేను ముందు పంపితే అమ్మాబు పుట్టినట్టు కాదు, ఎంక్వైరీ చేసుకోండి పోయి. రైట్, ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.